ఆస్తి నష్టం తప్పనిసరి. ప్రజా సౌకర్యార్థం చేపట్టే విస్తరణ పనులకు ప్రజలు సహకరించాల్సిన పరిస్థితి. ఆ విధంగా ప్రజలను సమాయత్తం చేయడం నేతల బాధ్యత. మరి విజయనగరం పట్టణంలో జరిగిన రోడ్ల విస్తరణ పనుల్లో రాజవంశీకుడు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారు, మీరే చూడండి. అది విజయనగరం చారిత్రక పట్టణం, సాంస్కృతిక రాజధానిగా పేరెన్నికల నగరం. పట్టణంలో 3.5 లక్షల మంది జనాభా ఉంటున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పనులపై వచ్చి పోయే ప్రజల సంఖ్య మరో 50,000 మంది వరకు ఉంటుంది. పట్టణంలో ప్రధాన ప్రాంతాలైన మూడు లాంతర్లు, గంటస్తంభం, కోట జంక్షన్ ప్రాంతాలు జనసంచారంతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి. ట్రాఫిక్ కు ఎంతో ఇబ్బంది, వాహనాలు రాకపోకలను నియంత్రించడంలో ఎన్నో ఇబ్బందులు. ఈ నేపథ్యంలో పట్టణంలో రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడ వరకు, అక్కడి నుంచి కోట వరకు తొలిబెడత విస్తరణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు అంబటిసత్ర నుంచి కొత్తపేట మార్గంలో విస్తరణ పనులు సాగుతున్నాయి. పట్టణంలో అన్ని ప్రధాన మార్గాల్లో విస్తరణ పనులు చేపడుతున్నారు. అయితే అక్టోబర్ 3న పైడితల్లి అమ్మవారి సిరిమాన సంబరం ఉండడంతో కోట నుంచి అమ్మవారి కోవెల వరకు ఉన్న పనులు త్వరితగతిన అధికారులు పూర్తి చేస్తున్నారు. సింహాచలం మేడ నుంచి ధర్మపురి మార్గంలో ఒకరిద్దరు తమ భవనాల తొలగింపులో కొంత సమయం కావాలని పురపాలక సంఘం అధికారులను కోరారు. అటువంటి వారికి కొంత సమయం ఇచ్చినా నిబంధనల మేరకు తొలగింపులు తప్పవని ఇన్ఛార్జ్ కమిషనర్ అనిత చెబుతున్నారు. ప్రధానంగా మనకి 3 రోడ్లు అవసరమై ఉంది. సింహాచలం మేడ నుంచి కోట జంక్షన్ వరకు ఎక్కడైతే మన సిరిమాన్ తిరుగుతుందో ఆ రోడ్డు పనులు మాక్సిమం అయిపోయి మనకి BSNL వాళ్ళతో కొంత ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి టైం సరిపోదు కాబట్టి మనం పైప్ లైన్ ద్వారా రోడ్ అయితే వేసేస్తాం. పైప్ లైన్ పైప్స్ పెట్టి మన కన్సర్న్ ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ అయితే మనం అమ్మవారి పండుగ లోపలే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏదైతే మన అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సింహాచలం మేడ వరకు ఉన్నదో అది కూడా పనులు అయిపోతాయండి. రోడ్స్ కంప్లీట్ చేసేస్తాం. మనకి 2 ఫ్లోర్స్ ఆల్రెడీ కొట్టేయడానికి పర్మిషన్ ఇచ్చారు, కొడుతున్నాం కూడా. వాళ్ళు మనం దాన్ని ఏమీ స్పేర్ చేయలేదు. అయితే రీటైనింగ్ వాల్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కట్టడం జరిగింది. అలాగే చారిత్రక కట్టడాలు ఏమీ రిమూవ్ చేయలేదండి. ఎక్కడ చారిత్రక కట్టడాలు అంటే కోట బయట ఉన్నది దాని భాగం అయితే ఏమీ రిమూవ్ చేయలేదు, అది అలానే ఉంది. అలాగే చారిత్రక కట్టడాలు ఎక్కడ రిమూవ్ చేయలేదు. పట్టణంలో ప్రధాన మార్గమైన కోట నుంచి బాలాజీ జంక్షన్ మార్గంలో విస్తరణ పనులు చేపట్టేటప్పుడు తొలిగా రాజకుటుంబానికి చెందిన సింహాచలం మేడ ప్రహారిని తొలగించారు. బాలాజీ జంక్షన్ వద్ద షాపుల యజమానులు ఆందోళన చేసిన తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు. తరువాత క్రమంలో ఆ మార్గంలో పనులు వేగవంతమయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన 3 కోవెళ్ల విషయంలోనూ ఎటువంటి రాజీ లేకుండా అధికారులు వ్యవహరించారు. పట్టణం నడిబడిన ఉన్న కోట వరకు విస్తరణ పనులు వచ్చాయి. కోట ముఖద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన కోటకు సంబంధించిన ముఖద్వారం తొలగించాలని అంతా భావించారు. చారిత్రక అడ్డం కావడంతో పాటు రాజవంశీకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు సంబంధించిన ట్రస్ట్ నిర్వహణలో కోట ఉండడమే అటువంటి ఆలోచనకు కారణం. అంతేకాకుండా ముఖద్వారంలో ఉన్న గదులలు సుదీర్ఘకాలంగా ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో సహజంగానే కోట ముఖద్వారానికి మినహాయింపు ఉంటుందని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా కోట ముఖద్వారాన్ని తొలగించారు. ప్రజా ప్రయోజనం కలిగిన పనులకు అంతా సహకరించాలని తెలిపేందుకే రాజవంశీకులు ప్రభుత్వం కోట ముఖద్వారానికి మినహాయింపు ఇవ్వకుండా తొలగించేందుకు అంగీకరించారని స్థానికులు భావిస్తున్నారు. 310 సంవత్సరాలు అయింది ఇప్పటికి కోట. మరి అది అంత హెరిటేజ్ ఉన్న కోట ముందున ఉన్న కూడా తొలగించారు. అంటే తొలగించకపోతే మరి అది అక్కడ ఉంటే మరి వైండింగ్ కాదు కదా, అది మాదని అనుకోవడానికి లేదు కదా. కోటది కోటదని అది కూడా అలౌ చేశారంటే మరి అక్కడ మనం ఏంటంటే ఒక ప్రజా కార్యక్రమం కానీ నాదేనా అనకూడదు. నాది నీది ఎవరిదైనా సరే దాన్ని మన నష్టాన్ని ఎదుర్కోవాలి, దానికేమో మనం సాక్రిఫైస్ చేయాలి. సో అది వాళ్ళు కూడా ఆ కోట యొక్క మాన్సా సంస్థ అవనియండి లేకపోతే రాయల్ ఫ్యామిలీ కన్సెంట్ అవనియండి వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు. విజయనగరం పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అమ్మవారి సిరిమాన సంబరాల నాటికి ప్రధాన మార్గం పనులు పూర్తి చేయాలని అధికారులు పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన